ఈ రోజు వీడియోలో ఒక అద్భుతమైన పూజా విధానంతో మీ ముందుకొచ్చేసానండి. అది ఏంటి అనుకుంటున్నారా? గౌరమ్మ సెట్ని, రాతి గౌరమ్మని నేను మంగళవారం రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను, ఏ ఏ నియమాలు పాటించాను అని పూర్తి పూజా విధానం అనేది మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. अंदर की नमस्कार, वेलकम बैक टू मास्केट्रोम. वीडियो एंटे मंगलवारं गौरी पूज ए विधंगा चेसुकोवाली, असल गौरी पूजनी एंदुकु चेसुकोवाली अंटे भार्याभर्तल मध्य अन्योन्यता पेरिगी इंट्लो गोडवलु मनस्पर्धलु लेकुंडा इल्लेप्पुडु कूडा सुभिक्षंगा उंडालनि उद्देशंतोटे मनं गौरी पूजन अनेदि चेसुकुंटां. अलांटि गौरी पूजनि ए विधंगा चेसुकोवालने विषयाले इप्पुडु मीतो नेनु षेर चेसुकोबोतुन्नानु. अयिते चिन्न रिक्वेस्ट अंडि, मोदटिसारि एवरैते मन चानल चूस्तुन्नारो दयचेसि सब्स्क्राइब चेसुकोंडि, మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అయితే మైత్రేయ ముహూర్తం గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను, కానీ ఈ రోజు మళ్ళీ నా కామెంట్స్ వచ్చాక ఏప్రిల్ నెలలో మైత్రేయ ముహూర్తం ఎప్పుడు అక్క అని. దానికి కారణం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండరు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నా పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ బెల్ అనేది కొట్టకుండా ఉంటే గనుక నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రాదు, మీరు మిస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అందులోని ఏప్రిల్ నెలలో ఒకే ఒక ముహూర్తం ఉందండి, అందుకని తప్పకుండా చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వీడియోలో అసలు గౌరీ పూజ ఎందుకు చేస్తారు అనే విషయం కూడా మీతో షేర్ చేయబోతున్నాను. ఈరోజు మంగళవారం అండి. మంగళవారం రోజు ఈ విధంగా నేను మా ఇంటి ముందు అనేది చక్కగా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమలతో అనేది అలంకరించుకున్నాను. అయితే పూర్తిగా అలంకరించడానికి హౌస్ ఓనర్స్ బాగా పసుపు కుంకుమ ఎక్కువ వాడకూడదు, మరకలు అయిపోతాయని చెప్పారు. ఇక ఈ విధంగా అనేది నేను నాకు తోచిన విధంగా అలంకరించుకున్నాను. అమ్మవారి పాదాలు వేసి తామర పువ్వుల ముగ్గు అనేది చుట్టూరా వేశానండి. ఇక గడపలకి చక్కగా పసుపు కుంకుమ రాసి బియ్య పిండితోటి ముగ్గు అనేది వేసుకున్నాను. పూజ అనగానే తప్పకుండా ముఖ్యంగా చేయవలసిన మొట్టమొదటి పని ఇది. ఇక తర్వాతది మన వంటగది. వంటగది దగ్గర మనం డైలీ ఉపయోగించే అన్నపూర్ణమని మనం భుజించి వండి వాచే ఈ ప్రదేశాన్ని మనం చక్కగా శుభ్రంగా ఎప్పుడూ కూడా ఉంచుకోవాలండి. ఎంత శుభ్రంగా మనం వంటగది ఉంచుకుంటామో ఆ పూజగది తర్వాత అంత సుభిక్షంగా మన ఇల్లు అనేది ఉంటుంది. నేను ఈ విధంగా స్టవ్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. అలాగే బ్యాక్ను మాకు ఈ విధంగా వచ్చింది. ఇక్కడ నేను పద్మం ముగ్గు వేశాను. అలాగే అన్నపూర్ణమ్మ దేవి ఫోటోని నేను పెట్టుకోవడం వీలు కాలేదు, అందుకని బొట్టు పెట్టి పసుపు కుంకుమతో అనేది అలంకరించుకున్నాను. ఇక తర్వాత నిత్య పూజకి అనేది పూజగదిని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అయితే పూజా సామాగ్రి అంతా కూడా ముందు రోజే క్లీన్ చేసి ఉంచుకున్నానండి. అంటే మంగళవారం పూజ చేస్తాం కదా, అంటే ముందు రోజే మనం చక్కగా బయటను ముగ్గు వేసుకోవచ్చు నైట్ టైము. అలాగే కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా ఉంచుకుంటే మనకి ఉదయాన్నే పని అనేది త్వరగా వీలవుతుందన్నమాట. ఇక తర్వాత నేను రాగి చెంపు పరిహారంలో చూపించిన ఈ ప్రమిదని చాలామంది స్టీల్ అలా కనబడినట్టుందండి. స్టీల్ ఎందుకు వాడతారండి పూజలో? వాడం కదా. అయితే ఇదొచ్చేసి మనకి వైట్ మెటల్తో తయారు చేసిన పూజ సెట్ అండి ఇది. ఇక ఇదంతా వెండి వస్తువులతో అలాగే పూజా వస్తువులన్నీ కూడా నేను క్లీన్ చేసుకున్నాను. ఇక ఇది రాతి గౌరమ్మ నేను డైలీ పూజలో ఉపయోగించేది. ఇది వచ్చేసి గౌరమ్మ సెట్ అనమాట. ఈ గౌరమ్మ సెట్ నేను ఎక్కడ తీసుకున్నానని చెప్పేసి డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ తర్వాత పసుపు కుంకుమ బియ్యపిండి రెడీగా పెట్టుకున్నాను. ఇక పార్వతీ పరమేశ్వరుల ఫోటో నాకు పూజగదిలో ఉంది, అది ఎందుకు కదిలించడం అని చెప్పేసి నేను ఇక్కడ దుర్గాదేవి ఫోటో పూజగదిలో పెట్టుకుంటున్నానండి పూజలో. ఇక మందారాలు, చామంతి, మల్లి అలాగే నందివర్ధనం పువ్వులని నేను రెడీగా పెట్టుకున్నానండి. ఇక తర్వాత తాంబూలం కోసం అలాగే ప్లేట్లో వేయడానికి తమలపాకులు, ఆకు వక్క అనేది రెడీగా పెట్టుకున్నాను. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనం పసుపు గౌరమ్మని మనం అలంకరించడానికి మనకి ఇక్కడ 5 దార పోగులు తీసుకొని దానికి చిన్న పసుపు కొమ్మ అనేది కట్టి రెడీగా ఉంచుకోవాలి. అంటే గౌరమ్మ సెట్లో 4, అలాగే నా దగ్గర ఉన్న రాతి గౌరమ్మకి మొత్తం 5 పసుపు కొమ్ములని నేను తోరంలాగనేది సిద్ధం చేసుకున్నాను. దీన్ని మనం గౌరమ్మ సెట్కి తప్పకుండా కట్టాలి, ఎందుకంటే గౌరీదేవి అంటే పసుపు చిహ్నం.
ఇక తర్వాత ఈ విధంగా పీఠం వేసుకున్నాను. పీఠం వేసుకొని ఒక ఇత్తడి ప్లేట్ పెట్టుకొని పసుపు కుంకుమలతో అనేది అలంకరించుకున్నాను. ఆ తర్వాత పసుపు కుంకుమ ఆల్రెడీ మధ్యలో పెట్టాను కాబట్టి కొంచెం అక్షతలు అనేవి వేసి దాని మీద 5 తమలపాకులు అనేవి పెడుతున్నానండి. మీ దగ్గర మామిడాకులు దొరికాయి అనుకోండి ఇంకా చాలా మంచిది. అలాగే తమలపాకుల్లో కూడా ముగ్గురమ్మలు కొలువై ఉంటారు, అందుకని తమలపాకులు పెట్టడం కూడా చాలా విశేషం అనమాట. ఇక్కడ 5, 9, 11 ఆ యొక్క క్రమంలో మీరు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 5 తమలపాకులు అనేది పెట్టాను. ఆ తర్వాత మధ్యలో నేను ఏం వేశానంటే బియ్యాన్ని వేశానండి. మీ దగ్గర ధాన్యం దొరికిందనుకోండి ధాన్యం వేసుకోండి చాలా మంచిది. కుదరని వారు ఈ విధంగా బియ్యాన్ని కూడా మీరు వేసుకోవచ్చు. నేను 3 గుప్పిళ్ళ బియ్యాన్ని అనేది ఇక్కడ వేసి చక్కగా అనేది పచ్చుకొని ఉంచుకున్నానన్నమాట. ఇది ఎందుకంటే మనం సిద్ధం చేసి చక్కగా పసుపు కుంకుమలతో అరుకుని అలంకరించుకున్న గౌరమ్మల్ని అనేది పెట్టి అక్కడ పసుపు కొమ్ములని అనేది అన్నింటికి కట్టానండి. ఆ తర్వాత అన్నింటికి కూడా కొంచెం పసుపు రాసి ఆ తర్వాత కుంకుమలతో అనేది పసుపు కొమ్ములకి మనం అలంకరించుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా పెట్టుకున్నానండి. చూడండి, ముందు పసుపు పెట్టాను, ఆ తర్వాత కుంకుమతో అనేది అలంకరించుకుంటున్నాను. అసలు మనం ఎందుకు ఈ విధంగా పూజ చేయాలి, గౌరమ్మ పూజ అంటే అది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది కాదండి, తరతరాలుగా పెళ్ళిలో గౌరీ పూజ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎందుకు పూజ చేస్తారని చెప్పి చాలామందికి తెలియదు. అయితే మనం ఇలా గౌరమ్మ సెట్ని మనం అలాగా ఖాళీగా ఉంచకూడదు అనమాట, అందుకని నేను కొంచెం బియ్యం వేశాను. ఇప్పుడు నేను పూజా ప్రాసెస్ చెప్తూ మీకు గౌరీ పూజ ఎందుకు చేస్తారు, మనం ఎందుకు చేసుకోవాలి అనే విషయమే తెలుసుకుందాం. గౌరీ అంటే గౌరవర్ణం కలది అని అర్థం. గౌరవర్ణం అంటే తెలుపు, ఎరుపు, పసుపు, బంగారం, కుంకుమ పువ్వు వర్ణాలు కలగలిసినప్పుడు వచ్చే రంగుతో ఉండే తల్లే గౌరీదేవి. నల్లని ఛాయతో ఉన్న పార్వతీదేవిని పరమేశ్వరుడు కాళీ అని పరిహాసం చేశారట. కాళీ అంటే నల్లని దాన అని అర్థమట. అయితే ఆ పరిహాసానికి ఆత్మాభిమానం దెబ్బతిన్న పార్వతీదేవి స్వామివారిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తపస్సు చేసి తన రంగును మార్చుకుని శివుడిని మెప్పించిందంట. అదేవిధంగా మాంగళ్య బలం చాలా శక్తివంతమైనది. తన మాంగళ్య బలం మీద ఉన్న నమ్మకంతో తన భర్త క్షీరసాగర మదనంలో పుట్టిన కాలపూట విషాన్ని ఉండగా చేసుకొని మింగేస్తాను అంటే పార్వతీదేవి ఆపలేదట. ఆ నమ్మకం వమ్ము కాలేదన్నమాట. విషాన్ని మింగిన ఈశ్వరుడు నీలకంఠుడు, గరళకంఠుడు, విషకంఠుడు అయ్యారు తప్ప ఆయనకి ఏమీ కాలేదు. అంతటి మాంగళ్య బల్యం పొందాలనే వివాహానికి ముందు పెళ్ళికూతురు చేత గౌరీ పూజను అనేది చేయిస్తారు. కాబోయే దంపతులు ఆది దంపతులైన గౌరీ శంకరుల ఆశీర్వాదాలతో ఆదర్శ దంపతులుగా నిలిచి ఉండాలన్న కోరికతో పెళ్లి తంతుల్లో గౌరీ పూజకి ప్రత్యేక స్థానం కల్పించారు. అయితే గౌరీదేవిని మాంగళ్యానికి ఆది దేవతగా భావిస్తారు. వివాహానికి ముందే ఈ దేవతను పెళ్లి కూతురితో పూజింపజేస్తారు. భవిష్యత్తులో భాగస్వామికి ఎలాంటి సమస్యలు గండాలు వచ్చినా అవి అతన్ని ఏం చేయకుండా ఉండాలని, పరిపూర్ణమైన సౌభాగ్యం వధువుకి జీవితాంతం తోడుండాలని మంచి సంకల్పంతో గౌరీ పూజ చేయిస్తారు. తన భర్తకి రక్షణ కోరుతూ మాంగళ్యం పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు పచ్చగా ఉండాలని కోరుకుంటూ పూజ చేయడమే గౌరీ పూజ యొక్క పరమార్థం. అయితే పెళ్ళైన తర్వాత ముత్తైదువులు, స్త్రీలు ముఖ్యంగా ముత్తైదువులనే కాదండి, ప్రతి స్త్రీ కూడా ఈ గౌరీ పూజను చేయడం చాలా విశేషం. అయితే భర్త ఉన్నవారు భర్తకి ఎలాంటి ఆటంకాలు అవరోధాలు రాకుండా, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి, వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవి సమసి పోవడానికి, అలాగే మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి, వీటన్నింటికీ మనకి గౌరీ పూజ చాలా బాగా ఉపయోగపడుతుందండి. గౌరీదేవిని మనం పూజించినంతనే ఆది దంపతులు మనల్ని ఆశీర్వదిస్తారన్నమాట. అందుకని ఇంట్లో గొడవలు ఉన్నాయి, గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి, మానసిక ప్రశాంతత లేదు, భార్యాభర్తలు ఎప్పుడూ కొట్లాడుకుంటూనే ఉంటున్నారు, అలాగే భర్తకి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఇల్లు సుభిక్షంగా ఉండడానికి తప్పకుండా నెలకి ఒక్కసారైనా ఈ గౌరీ పూజ చేయడం చాలా విశేషమండి. ఈ విధంగా మనం మంగళవారం సమయంలో ఈ గౌరీ పూజ చేసుకోవడం గౌరమ్మకి చాలా ప్రీతికరం. గౌరమ్మని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో ఆ అమ్మను మనల్ని అంతే విధంగా కరుణిస్తుంది. నేను ఇక్కడ తాంబూలం,
అలాగే చిట్టి గాజులు ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో ఉండే చిట్టి గాజులతో అమ్మవారి కష్టోత్తరం అది చదువుకున్నాను. అలాగే ద్రాక్ష పళ్ళు అనేది నైవేద్యంగా పెట్టానండి. ఇక తామర దీపాలని వెలిగించుకున్నాను. ఇక గౌరమ్మని గౌరమ్మ సెట్ని నేను మందారాలతో అలంకరించుకున్నాను. ఈ విధంగా అలంకరించుకొని ఈరోజు పూజ చేయడం నిజంగా నాకు ఒక మానసికమైన ఒక ఆనందాన్ని కలిగించిందండి. ఎందుకో తెలియని ఒక ఆనందం కలిగింది. నేను పూజ చేస్తున్నంతసేపు నా ఒళ్ళంతా కూడా గగురు పుడిచిందనే నేను చెప్పాలి. అష్టోత్తరం చదువుతున్నప్పుడు అది నేను ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు కూడా నా ఒళ్ళంతా కూడా ఒకలాంటి వైబ్రేషన్ అనేది కలుగుతుంది. అంత శక్తివంతమైన ఈ గౌరీదేవి పూజను భార్యాభర్తల అన్యోన్యతను పెంచే ఈ అద్భుతమైన పూజను అలాగే భర్త ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండి తా ఆడపడుచులు ఎప్పుడూ కూడా సౌభాగ్యంతో ఉండడానికి అద్భుతమైన ఈ పూజని తప్పకుండా మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. చూసారు కదండి అమ్మవారి పూజ ఏ విధంగా చేసుకున్నాను అని చెప్పేసి మీతో అంతా కూడా షేర్ చేసుకున్నాను. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకుని ఆ అమ్మ కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుందండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అయితే మర్చిపోకుండా తప్పకుండా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.